ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే నేను జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఏంటంటే మనం సిటీస్లో ఉండేవాళ్ళు కానీ విలేజెస్లో కాకుండా సిటీస్లో ఉండే వాళ్ళకి జున్ను పాలు అనేవి రేర్గా మనకి అవైలబుల్గా ఉంటాయి. జున్ను అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి జున్ను తినాలి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు ఎలా జున్ను తయారు చేసుకోవచ్చో నేను ఇవాళ మీకు చేసి చూపిస్తాను. ఓకే, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. జున్ను తయారు చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఇలా జున్ను పౌడర్ కావాలండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా లేదా గ్రాసరీ షాప్స్లో అయినా అవైలబుల్గానే ఉంది. ఇది ఒక ప్యాకెట్ తీసుకోండి. ఫుల్ క్రీమ్ మిల్క్ ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకోండి. ఇలాచీ పౌడర్ కొంచెం 1 టేబుల్ స్పూను, మిరియాల పౌడర్ 1 టేబుల్ స్పూను, బెల్లం 1 కప్పు, అలాగే షుగర్ వచ్చేసి 0.25 కప్పు తీసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ నేను జున్ను ఎలా తయారు చేయాలో చెప్తాను. ఈ పాలని ఉన్నాయి కదా, ఈ పాల ప్యాకెట్లో పాలని మనం కాచకుండానే తీసుకోవాలండి. అలాగే దానిలోకి ఈ జున్ను పౌడర్ ఉంది కదా, నేను మొత్తం ఫుల్ ప్యాకెట్ యాడ్ చేసేస్తున్నాను. మీరు ఫుల్ ప్యాకెట్ యాడ్ చేయండి, అప్పుడే మనకి జున్ను గట్టిగా వస్తుంది. 1 కప్పు బెల్లం తీసుకోండి. బెల్లం స్వీట్గా ఉన్నది, మంచి బెల్లం అయితే కరెక్ట్గా 1 కప్ సరిపోతుందండి. లేదు కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే షుగరు 2-3 టేబుల్ స్పూన్సే యాడ్ చేయండి, ఎందుకంటే నేను బెల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి షుగర్ తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే దీనిలోకి మిరియాల పౌడరు, ఎందుకంటే జున్ను తినడం వల్ల వాతం చేసే లక్షణాలు ఉంటాయి కాబట్టి మిరియాల పౌడర్ యాడ్ చేయాలి. అలాగే ఇలాచీ పౌడరు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఈ మొత్తం వేసుకున్న పౌడర్ని అన్నీ మిక్స్ అయిపోయేటట్టు, బెల్లం కరిగిపోయేటట్టు మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఈ పాలల్లో మొత్తం మిక్స్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం మెల్ట్ అయిపోయి బెల్లం కరిగిపోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఒక బౌల్లో పోసుకోండి. ఇలాంటి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలోకి ఈ మిల్క్ని యాడ్ చేసేయండి. లాస్ట్లో బెల్లం ఉంటుంది, దాన్ని అలా ఒకసారి తిప్పి యాడ్ చేశారంటే బెల్లం మొత్తం మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ బాక్స్ని నేను ఇడ్లీ పాత్రలో కానీ గిన్నెలో కానీ కింద వాటర్ పోసి ఇలా బాక్స్ పెట్టి, ఆ బాక్స్కి మళ్ళీ మూత పెట్టి దీనిపైన ఒక మూత పెట్టి ఉంచండి. ఇలా 20 మినిట్స్ మనం బాయిల్ చేసామంటే జున్ను రెడీ అయిపోతుంది. ఆ జున్నుని వెంటనే కదపకండి, కదిపోతే మనకి విరిగిపోయే ఛాన్సులు ఉంటాయి. కొంతసేపు బాగా కూల్ అయిన తర్వాత ఇలా కట్ చేస్తే సేమ్ జున్నులానే ఉంటుందండి. మీరు చేసి పెడితే అది జున్న లేకపోతే పౌడర్తో చేసిన జున్న అని ఎవరూ కనిపెట్టలేరండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది, దాన్ని కనుక క్లిక్ చేశారంటే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్యామిలీ